టు మై స్మార్ట్ హోమ్ సో ఈ రోజు థర్స్డే అండి థర్స్డే రోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట బికాస్ నేను పండక్కి ఊరికెళ్ళాను దివాలి పండక్కి బై ది వే మీ అందరికి బిలేటెడ్ హ్యాపీ దివాలి సో దివాలి పండగ బాగా జరుపుకున్నారా ఎలా జరుపుకున్నారా ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో నేనైతే ఈ దివాలి బాగానే సెలబ్రేట్ చేసుకున్నాను బస్ట్ లాస్ట్ మినిట్లో మా బాబుకి కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిందనమాట సో ఆ దివాలి పటాసాలు పీల్చినప్పుడు ఆ పొగ పీల్చుకొని గుండలపైన అది గల్లలాగా ఫార్మ్ అయిపోయి బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చి వచ్చిందనమాట సో అందుకోసం కొంచెం డిసప్పాయింటెడ్ అయ్యాను లాస్ట్ టైంలో ఇంకా లేదంటే నాకు నా బర్త్డే ప్లస్ దివాళీ రెండు ఒకటేసారి వచ్చాయి కదా సో మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకున్నాను సో ఇంకా నార్మలే ఇంకా ఇప్పుడు పిల్లలకి ఇలా జరిగింది అనుకోండి ఎలాంటి పండుగలు జరుపుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు సో ఓకేనండి ఇప్పుడైతే ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేసాను అండ్ నేను ఇక్కడ రెడీ అయి కూర్చున్నాను కదా ఎందుకంటే నేను నా బర్త్డేకి మా వారికి చెప్పానమాట కాంతారా మూవీకి తీసుకెళ్ళమని సో నేను అవి రివ్యూస్ చూసినప్పుడు చాలా మంచిగా అనిపించింది నేను మోస్ట్లీ ఎక్కువ శాతం అయితే వెళ్ళను అండి మూవీస్ చూడడానికి సో నాకు ఏదైనా బాగా నచ్చింది అంటే అప్పుడు నేను మూవీ చూడడానికి వెళ్తాను సో ఈరోజైతే నాకు ఆ మూవీ చాలా బాగా నచ్చింది ఇంకా తీసుకొని వెళ్ళమని చెప్పాను సో తను ఈరోజు తీసుకొని వెళ్తా అన్నారు ఇప్పుడైతే టైము టూ అవుతుంది టూ ఓ క్లాక్ అవుతుంది సో నేను లంచ్ చేసి రెడీగా ఉన్నాను అనమాట సో అలాగే మూవీ చూసుకొని కొంచెం చిన్న షాపింగ్ అయితే ఉంది మన స్టవ్ కొంచెం రిపేర్ వచ్చింది అవి దాదాపు లెవెన్ ఇయర్స్ నుంచి నా దగ్గరే ఉండి ఉండి బోర్ కొట్టేసింది అనమాట సో దానికి వెనక సైడు లెగ్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి అవి బ్రేక్ అనమాట సో అందుకోసం అవి మార్చుకోవాలి స్టవ్ మార్చేసేయాలి ఇంక ఇప్పుడు కొత్త స్టవ్ అయితే తీసుకోవాలి నేను యాక్చువల్గా ఫోర్ బర్నల్స్ స్టవ్ అయితే తీసుకోవాలనుకున్నాను బట్ మనకి ఆ స్టవ్ పెట్టుకునే ప్లేస్ ఉంటుంది కదా అది సెట్ అవుతుందా లేదా చూసి నేను మెజర్మెంట్ తీసుకొని వెళ్తాను ఒకవేళ సెట్ అయింది అనుకోండి ఇంక తీసుకొని వస్తాను లేదంటే టూ బర్నల్స్ది ఇంకా అది ఫిక్స్ అనమాట సో ఆ చిన్న షాపింగ్ చేసుకొని మూవీ చూసుకొని ఇంకా వచ్చేస్తాము సో ఓకేనండి ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫస్ట్ టైం మనకి మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి సో మీరు నాకు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటూ వీడియో కంటిన్యూ చేస్తున్నది చూస్తూ ఉండండి ఎంజాయ్ చేయండి సో ఆఫ్టర్నూన్ మనం టూ ఓ క్లాక్కి వెళ్ళాల్సిన మూవీ అది కాస్త పోస్ట్ పోన్ ఈవినింగ్ సిక్స్ థర్టీకి వెళ్ళాల్సి వచ్చింది సో ఈలోపు పిల్లల్ని కూడా పిలుచుకొని వచ్చేసారనమాట మా వారు అండ్ ఇక్కడ చెప్పాను కదా స్పెన్సాల్లో షాపింగ్ అయితే చేస్తున్నాను అండ్ ఇక్కడ క్లాత్స్ పైన అయితే ఎంత మంచిగా కలర్ఫుల్గా అట్రాక్ట్గా అనిపిస్తుంది కదా సో క్లాత్స్ పైన థర్టీ పర్సెంట్ ఆఫర్ అయితే నడుస్తుంది చాలా మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చాయండి సో ఎక్కువ శాతం నేను రెడ్ బ్లూ ఈ కలర్సే తీసుకున్నాను అనమాట డార్క్ కలర్స్ ఎందుకంటే నాకు అవి చాలా బాగా నచ్చుతాయి కాబట్టి సో ఇక్కడ మా వారు అయితే చెప్పారనమాట ఇంటి దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చారు సో నువ్వు ఎక్స్ట్రా ఏం ఖర్చు పెట్టకు మనం ఏం తీసుకోవాలనుకుంటున్నామో అది మటుకే తీసుకోమని సో అంత ముద్ద చెప్పినా కూడా మనం వింటే ఎట్లా చెప్పండి ఇది వచ్చేసి కాటన్ బెడ్షీట్ అనమాట ఫోర్టీన్ నైంటీ నైన్ సో చాలా మంచి క్వాలిటీ అయితే ఉంది విత్ టూ పిల్లో కవర్స్ కూడా అండ్ ఇక్కడ నేనైతే గ్లాస్ బౌల్స్ చూస్తున్నాను ఆఫ్టర్నూన్ శారీ కట్టుకున్నాను కదా సో ఆఫ్టర్నూన్ వెళ్ళాలనుకున్నప్పుడు శారీ కట్టుకున్నాను ఇంకా ఈవినింగ్ టైమ్స్ ఎందుకు లేని డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అనమాట సో ఇక్కడ ఒక్కొక్క మాల్లో ఒక్కొక్క గ్లాస్ బౌల్స్ ఒక్కొక్క డిజైన్ ఉంటుంది కదా సో ఇక్కడైతే గ్లాస్ బోర్డ్స్ పెన్సార్లో చాలా మంచి క్వాలిటీ అయితే ఉంది చాలా మందంగా కూడా ఉన్నాయన్నమాట ఎక్కువ శాతం మేము గ్లాస్ ఐటమ్స్ యూస్ చేయమండి ఎందుకంటే ఎవరికి కోపం వచ్చినా కూడా పాపం అవే బలైపోతుంటాయి సో అందుకోసం సో మా వారు కూడా అదే చెప్తున్నారనమాట ఎందుకు మన గ్లాస్ ఐటమ్స్ అనేసి వీరి దగ్గర నేను బిజీగా ఉంటే వీడు చూడండి ఇక్కడ ఏ టాయ్ తీసుకోవాలన్నా అని అంటే నా షాపింగ్ చేసుకొని ఇవ్వడం లేదనమాట వీడు దేని మీద ఆఫర్ ఉంది ఏం తీసుకోవాలి ఏ టాయ్ తీసుకోవాలి అని వాడు టెన్షన్ అయితే వాడిది సో ఫైనల్గా అయితే ఇక్కడ నేను ఫోర్ బర్నర్ స్టవ్ అయితే నేను ఇంటి దగ్గర నుంచి మెజర్మెంట్ తీసుకొని వచ్చాను కదా సో అదైతే సెట్ అవ్వలేదండి ఇంకా మనకి స్టవ్ దగ్గర సరిపోదు అనమాట పెద్దగా అవుతుంది అందుకే ఇంకా ఫైనల్గా టూ బర్నర్ స్టవ్ అయితే తీసుకున్నాను అండ్ ఈ ట్రాలీ కనిపిస్తుంది కదా ఆ ట్రాలీ నిండా స్నాక్స్ టాయ్స్తో నిండిపోయిందండి సో ఫైనల్గా బిల్ వేసేసరికి వాళ్ళ నాన్న మొత్తం తీసేశాడు ఏవి కావాలో అవి మటుకే తీసుకున్నాను అనమాట నాకైతే నవ్వు నవ్వొచ్చింది ట్రాలీ నిండా నింపుకొని çalı <laughs> టాయ్ స్నాక్స్ సో ఇంక ఇప్పుడు స్టవ్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా మిక్సీకి టెండర్ పెట్టావా అనేసి అనమాట సో ఇదైతే సెవెన్ థౌజండ్ అండి చాలా బాగుంది మిక్సీ కూడా ఫైనల్గా మనం షాపింగ్ చేసి అంతా తిరిగి తిరిగి అలసిపోయాం కదా లైట్గా ఒక స్నాక్స్ తినేసి మనము మూవీకి వెళ్ళిపోయామనుకోండి ఇంకా పిల్లలు కూడా సతాయించారనమాట ఆకలి అనేసి సో లైట్గా మేము ఇక్కడ బేకరీలో స్నాక్స్ లాగా తినేసి ఇంకా మూవీకి అయితే ఎంట్రీ అయిపోయాం ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనమాట నాకు చాలా బాగా నచ్చిన మూవీ ఎక్కువ శాతం నేను ఏ మూవీకి అంత వెళ్ళాలని అనుకోను సో నాకు ఈ మూవీ చాలా బాగా నచ్చిందండి రివ్యూస్ చూస్తుంటేనే చాలా బాగా నచ్చిందనమాట సో లాస్ట్ ఫైవ్ మినిట్స్ మూవీ అయితే ఇంక అస్సలు చెప్పలేనండి సెకండ్ టైం కూడా వెళ్ళి చూడాలి అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట సో స్టార్టింగ్ ఫైవ్ మినిట్స్ లాస్ట్ ఎండింగ్ చాలా బాగుంది మూవీ అయితే సో నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి చెప్తున్నాను సో మా బాబు చూడండి మూవీ చూడాలన్న ఎక్సైట్మెంట్ అనమాట సో ఓకేనండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ చేసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండ్ దెన్ బా బాయ్